గంజాయి కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులను ఇచ్చాపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఒడిశాలోని కొనుగోలు చేసి కర్ణాటకలో అమ్మకం చేసేందుకు 11 కేజీల గంజాయితో ప్రయాణం చేస్తున్న ఇద్దరు కర్ణాటక వాసులను ఇచ్చాపురం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు ఈ కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటకకు చెందిన సునీల్ అనే వ్యక్తి సూచనల మేరకు అదే రాష్ట్రం షిమోగా జిల్లాకు చెందిన రాజేష్ గౌడ్, జి మధు ఒడిశాలోని సదభంగా గ్రామంలో బెంజమిన్ అనే వ్యక్తి నుంచి 11 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయితో ఒడిశా నుండి ప్రైవేట్ బస్సులో ఇచ్చాపురం చేరి రైలు ద్వారా బెంగళూరు వెళ్లడానికి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ చిన్ననాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ చిన్ననాయుడు కూడా పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఇచ్చాపురం నవనేశ్వర గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు గంజాయితో ఒరిస్సా నుండి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్పై ఇచ్చాపురం నవనేశ్వర గారు వెళ్ళి చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎం రాజేష్ గౌడ్ మరియు జి మధులు వాళ్ళ బ్యాగుల్లో తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 11.07 కేజీల గంజాయితో పట్టుబడినారు. వారు ఒరిస్సాలో ఒరిస్సాలో గల కందమాల్ డిస్టిక్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకెళ్తూ ఇక్కడ పట్టుబడ్డారు. వాళ్ళపై కేసులకి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టి పీడించే క్యాన్సర్లాగా తయారైంది. ఈ విధంగా మీరు ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒరిస్సా నుంచి కందమాల్ గజపతి డిస్టిక్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి బెంగళూరు, వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు, కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు, కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది. కానీ తీసుకెళ్తున్న వాళ్ళకే ఇచ్చాపురం పోలీసులు ఇక్కడ నిఘా అనేది గట్టిగా పెట్టడం జరుగుతుంది. దీనికోసమనే ఇచ్చాపురం బోర్డర్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. గంజాయి అనేది తల్లిదండ్రులకు సహాయం ఏమిటంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలకు కూడా కొంతమంది దగ్గర గంజాయి అలవాటు అనేది దైనందిక అలవాటు మారిపోయింది. ఒకప్పుడు సిగరెట్ కలిపి ఇప్పుడు గంజాయి తీసుకోవడం అనేది మారింది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి చెడు స్నేహాలు చేస్తున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే గంజాయి కేసు అనేది సిగరెట్ కేసులో కాదు, ఈ కేసు అనేది గంజాయితో జరిగితే ఎన్డీపీఎస్ యాక్ట్ జరుగుతుంది. ఇది బెయిల్ బుల్ కూడా కాదు, నియర్లీ అట్లీస్ట్ బెయిల్ రావడానికే 3 నెలలు పడుతుంది. మళ్ళీ వీళ్ళపై ఎవరైతే గంజాయి సేవిస్తారో, గంజాయి సప్లయర్స్, గంజాయి పండించేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు కూడా దొరికినా వాళ్ళపై రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. కావున ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఏం తెలియజేసుకుంటున్నానంటే డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన ఒక నిఘా పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్లలు బాగుంటేనే ఎటువంటి చెడు స్నేహాలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి వస్తారు. వాళ్ళు మంచిగా ఉండొచ్చు, వాళ్ళు ఏర్పరచుకున్న స్నేహాలు చెడుగా ఉండొచ్చు. వీళ్ళందరినీ ఈ దినం మేము అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్ పెట్టడానికి దొరికారు. వీళ్ళిద్దరు దొరికారు, ఇంకొక కొంత మిగతా వాళ్ళు ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు.